నాటకం ముగిసిందా? ఇంకా ఏమైనా ఉందా? ఇంకా ఒకే ఒక సీన్ బాకీ ఉంది. అదేమిటో తెలుసా? మేను అని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని మోసం చేస్తావా? నువ్వు ఇష్టవి కాదు, నీకు కారు లేదు, బంగ్లా లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ లేవు. అంత అబద్ధం అబద్ధం చెప్పి మా డాడీని మోసం చేసావు, మా మమ్మీని మోసం చేసావు. ఎందుకు ఎందుకు ఇలా చేసావు? దుర్మార్గుడా, కూడా నా ఆశలన్నీ నాశనం చేసావు. నేను నీకేం అన్యాయం చేశాను చెప్పు. మాట్లాడు మాట్లాడు. నేను మోసపోయాను, నేనేం కావాలి? ఎవరితో చెప్పుకోవాలి? నేను ఎలా బ్రతకాలి? పిచ్చిదా, బ్రతకడానికి కారు అక్కర్లేదు, బంగళాలు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు. హృదయం కావాలి, ప్రేమ కావాలి, ఆ రెండూ నీ దగ్గర లేవు. ఎందుకు ఊరికే గొంతు చించుకుంటావు? బస్సులో ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. అమ్మా నువ్వు వెళ్ళొద్దే అంటే నోటి ముచ్చలు రాలిపోతాయా? ఆయనే ఉంటే ఇట్ట ఊరుకునేవాడా? ఆయన పోతా పోతా కొడుకుని దగ్గర పిలిచి ఏమని చెప్పాడు? మీ అమ్మ ఒట్టిపిచ్చిదిరా, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరీ పోలా. ఇదిగో అయ్య పోతా పోతా నీతో ఏం చెప్పాడు? ఆడుట్టి అక్కుపచ్చి అదవా, ఆడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పలా? మరి నువ్వెందుకు పోయా? అందుకే కాదంట్రా, కోడల తల్లికి కోపలో కూడి తింటాం కష్టమైపోద్దేమోనని అయ్యగారింటికి వెళ్ళి క్యారేజ్ కట్టించుకొచ్చా. ఇదిగో తీసుకో, నువ్వు కత్త తిని పాప కొంచు పెట్టు. ఇదిగో ఊరందరికి అయ్యలోకు అయ్యకి అమ్మలోకు అన్నట్టు ఆ పిల్లని ఏడిపించు బాక. అయ్యగారింటికి వచ్చి పని ఉంది, నేను వెళ్ళొత్తా. వెళ్ళొత్తా అమ్మా. అమ్మ ఏం చెప్పెళ్ళింది? నువ్వింత తిని దానికి కత్త పెట్టమంది. ఊరంతకి అయ్యలోకు అయ్యకి అమ్మలోకు అని దాన్ని ఏం అనబోకరా అంది. నేను నిన్నేం అంటలేదు, మర్యాదగా లోపల రా, చిత్రం పోంచేద్దాం. పాపం ఏవేవో ఇక్కడ ఉంటాయని వచ్చిందనివి, కారు బంగళా లేకపోయినా రా భోంచేద్దాం అని అడిగే మొగుడున్నాను, రా భోంచేద్దాం. నేను రాను. ఏ ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ చెల్లెల మీద ఛాలెంజ్ చేసి వచ్చిందనివి, అది ఇంతకంటే అవమానం కదా? పోతే పోని, నీతోనే అడ్జస్ట్ అయిపోతానంటావా? అన్నిటికంటే అది బెస్ట్. మరో కంటివాడికి తెలియదు, మనకు ఆకలి దంచేస్తుంది, రా భోంచేద్దాం. మనిషి ఏం చేయాలన్నా శక్తి కావాలి, శక్తి కావాలంటే భోజనం చేయాలి. అయ్యగారింట్లో క్యారీరు అబ్బా వేడి అదిరిపోతుంది, దా భోంచేద్దాం. భోంచేస్తే శక్తి వస్తుంది, శక్తి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోవచ్చు. ఇదిగో నీకు కూడా వడ్డిస్తున్నాను మంచి రుచికరమైన భోజనం, ఇంకెక్కడా దొరకదు, ఆలసించిన ఆశాభంగం. దా ఆహా, బ్రహ్మాండమైన చేపల కూర. ఓహో ఆహా, ఇదిగో అన్ని వడ్డించేశాను, నీకు ఆకలి అయితేనే భోంచేయి, నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది. మనం ప్రారంభించేస్తున్నాం. అరే రే రే రే, ఓహో ఆహా, ఈ అన్నం కనిపెట్టినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆహా ఓ, ఇది చేపల కూర కాదు, అమృతం అమృతం. ఆహా, అన్నదాన సుఖీభవాన్ని పంపిన వాడికి థ్యాంక్స్ అండి. అరే చిన్నవాడు అదృష్టవంతుడు, తినని వాడు దురదృష్టవంతుడు. అమ్మయ్యా నా భోజనం అయిపోయిందప్పా. ఆహా, మనిషి జీవితంలో తృప్తిగా భోజనం చేయడానికి మించింది మరొకటి లేదు. ఏ మనిషి అయినా పుట్టే దానికోసమే కదా. చూడు, నీకు కూడా భోజనం వడ్డించాను, ఆరిపోతుంది తొందరగా వెళ్తిను. ఓహో ఇదా విషయం, నీకన్నా ఈ కుక్కే నయం. ఇదిగో నువ్వైనా బాగా తినవే, దానికి ఎట్టకు తినే ప్రాప్తం లేదు. తిను బాగా తిను, మంచిది కాలా? తిన్న తర్వాత తాగుకండి. ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ చెల్లెల మీద ఛాలెంజ్ చేసి వచ్చిన దానివి, అది ఇంతకంటే అవమానం కదా? పోతే పోని, నీతోనే అడ్జస్ట్ అయిపోతానంటావా? అన్నిటికంటే అది బెస్ట్. Thank you.
నిన్ను చూడగానే కనిపెట్టేసింది. ఈ పిల్ల కష్టం వస్తే ఒంటి మీద ఉన్నాయన్నీ ఒల్చుకుని అమ్ముకు తినే రకమే గాని కష్టాలను భరించే రకం కాదని. సింగారం బంగారం గాను నీ అన్ని మీ అయిపోద్దులేరా? ఆయన అంతే ఒక్క పువ్వు కనపడితే చాలు ఆ రాత్రి కార్యంగా చేసేసేవు. ఏదో అమ్మా నువ్వు అట్ట మాట్లాడబాకలే, నాకు సిగ్గు వస్తుంది. పిచ్చి సన్నాసి, నేను ఈ పూల పిల్ల తల్లలో పెడతాక తెప్పిస్తే నువ్వు మాంసానికి సోకు చేసేవేంటి? సర్లే ఇట్రా, ఆ పిల్ల పక్కన నిలబడు. ఇదిగో పిల్ల, ఒకసారి ఇటు తిరుగు. దమ్మిడి పనివుడైన ధర్మం చెప్పాలని కోడలు కొందన బొమ్మలా ఉందరా. ఇదిగో పిల్ల, ఆ నీయాల నుంచి నీ చేతిలో ఏడతండా. గుట్టో దీపం నోట్టో ముద్ద అని ఊరంతా బలాదూరు తిరిగి వచ్చేవాడు. నీ చెంగుని కట్టేసుకుని ఆయన్ని గడప దాటకుండా చూసుకో, వస్తారా? నాకు మంచం మీద పడుకోవడమే అలవాటు. చిన్నప్పుడు ఎవరు మాత్రం ఇట్టా కాదు, ఈడయ్యి మట్టుకి ఈడయ్యా పొద్దు కబ్బల్లో తోట ఆల్చిం గుడిసిలో దొరుకుకునేవాడు. తెల్లారి పొద్దున అమ్మలక్కలకు మోకం చూపించటాకి సిగ్గుతో చచ్చిపోయేదాన్ని. ఏంటో ఏడాది తిరగ ముందు ఒక బిడ్డను కానీ నా చేతికిస్తే వాళ్ళని ఆడించుకుంటా కూకుంటా. అమ్మా అయ్యా యారా, పక్క మీద పువ్వులు నలగలేదు, దుప్పటి చెదరలేదు, ఆ పిల్లని చూస్తే బొట్టు చెరగలేదు, జుట్టు రేగలేదు, ఏం చేశారా రాత్రంతా మీరు? ఇదిగా రాత్రంతా అది తడిసిపోయిన తోడు కొత్తలాగా మునగ తీసుకుని మూల కూకునుంటే నా నేడు చేయమంటాపుటి చెప్పు.